రౌండ్ రౌండ్ నెక్ లేదంటే పలకమేడ అయితే పలకమేడకి ఎక్కడ కూడా ముడి. ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ థ్రెడ్ పైపింగ్ అనేది లూజ్నెస్ లేకుండా वेलकम टू वेदर टेलर्स वीडियो पर्फेक्ट थ्रेड पाइपिंग अंत ब्लाउज़ेस ड्रेसेस थ्रेड पाइपिंग नीट फिनिशिंग टिप्स चूदी चाल मंदे मंदिर सिंगल फुट उ सिंगल फुट उ डबल फुट तो थ्रेड पाइपिंग वेस्ट उ सो डबल फुट तो थ्रेड पाइपिंग वेस्ट प्रॉब्लम मामूल फिनिशिंग नीट उ सिंगल फुट तो थ्रेड पाइपिंग वेस्ट गैप अनेदन दीट फिनिशिंग अनेम लूजनेस वे అందుకోసం మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ అయినా డబుల్ ఫుట్ అయినా పర్ఫెక్ట్ గా అంటే టైట్ గా థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ క్లాత్ ని ఏ విధంగా కట్ చేసుకుంటామో అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుంచి స్టేట్ గా కొన్ని పీసెస్ అనేది కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకుంటారు. దాని వల్ల ఏంటంటే మొత్తం ఉబ్బెత్తులు రావడం, తర్వాత ఫినిషింగ్ అనేది నీట్ గా రాకుండా ముడతలు ముడతలా వచ్చేస్తుంది. అందుకోసం మనకి ఎప్పుడైనా కూడా స్టేట్ గా తీసుకోకుండా ఈ విధంగా ఇదిగోండి క్రాస్ గా, ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా మనం పీసెస్ తీసుకున్నాము అంటే థ్రెడ్ పైపింగ్ మొత్తం కుట్టిన తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? అయితే దీని వెడల్పు వచ్చేసి దాదాపుగా ఒకటి లేదంటే ఒకటి పావు ఇంచు ఉండేలాగా వెడల్పు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇది కూడా మనకు డైరెక్ట్ గా కట్ చేసుకోవద్దండి. ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని లైన్స్ డ్రా చేసుకొని తర్వాత ఈ క్రాస్ పీసెస్ ని కట్ చేసుకుందాం. ఓకేనా? ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం జాయింటింగ్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనం తీసుకున్నది క్రాస్ పీస్ కదా, మనం జాయింట్ చేసుకోవడం కూడా క్రాస్ గానే జాయింటింగ్ చేసుకోవాలి. అప్పుడే ముడతలు రాకుండా నీట్ గా వస్తుంది. అందుకోసం మనకి ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ వచ్చిన పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా? ఒక పీస్ వచ్చేసి మనకు నిలువుగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి, ఇంకొక పీస్ వచ్చేసి మనకు అడ్డంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ పైననే కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు కంటే ఒక పావు ఇంచు ఖర్చు ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నాము అంటే మనం తీసుకున్నది క్రాస్ పీసులు కదా, ఈ క్రాస్ పీసులకి కుట్టు కూడా క్రాస్ గా వేసుకోవడం వల్ల ఈ సాగే గుణం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉబ్బెత్తు లాగా రాకుండా నీట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకున్న పీసెస్ అన్నిటిని కూడా జాయింటింగ్ చేసుకుని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చివరి నుంచి మనం థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఇక్కడ సింగిల్ ఫుట్ తో ఫస్ట్ అయితే చూపిస్తాను నేను. చాలా మంది దగ్గర సింగిల్ ఫుట్ ఉంటుంది, కాకపోతే కుట్టిన తర్వాత లూజ్నెస్ అనేది వస్తుంది కదా, ఆ లూజ్నెస్ రాకుండా ఈ సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకునేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ పైపింగ్ వచ్చేసి టైట్ వస్తుంది అనమాట. అయితే ఇదిగోండి మనకి సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి స్టాప్లర్ పిన్స్ ఉంటాయి కదా, చిన్న పిల్లలకి బుక్స్ కి కొడతాం కదా స్టాప్లర్ పిన్స్, ఈ స్టాప్లర్ పిన్స్ లో నుంచి ఒక పిన్నుని మనం తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మీకు కనబడుతుందా, ఒక చిన్న పిన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ పిన్ వచ్చేసి మనకి ఈ విధంగా షేప్ ఉంది కదా, దీన్ని మనం స్ట్రైట్ గా వచ్చేలాగా తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా ఒక పెద్ద సీక్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం యూ షేప్ వచ్చేలాగా బెండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అంటే మనకి యూ షేప్ వచ్చేలాగా బెండ్ చేసుకోవాలి, కనబడుతుందిగా మీకు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకుందాం. అయితే సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఏంటంటే కుట్టిన తర్వాత లూజ్నెస్ వస్తుంది కదా, ఆ లూజ్నెస్ రాకుండా ఇదిగోండి మనకి ఇందాకలా యూ షేప్ లాగా బెండ్ చేసుకుని చిన్న సీక్ ఉంది కదా, ఈ సీక్ ని మనకి ఇదిగోండి మిషన్ కి ఇక్కడ చిన్న స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ కి తగిలేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడంటే ఈ స్క్రూ కి ఈ చివరన కాకుండా ఇక్కడ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ కి టచ్ అయ్యేలాగా ఈ యూ షేప్ చేసుకున్న పిన్ ని తగిలేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ సింగిల్ ఫుట్ ని మనం ఆ సీక్ కు టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్క్రూని గట్టిగా టైట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకున్నాం కదా, ఈ చిన్న సీకు పెట్టుకోవడం వల్ల మీకు ఇదిగోండి ఆ నీడిల్ అనేది హోల్ లోపలికి వెళ్లకుండా హోల్ కి కొంచెం పక్కన వచ్చేలాగా నీడిల్ అనేది దిగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం సింగిల్ ఫుట్ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు
థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఈ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగో మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, దీనికి థ్రెడ్ ఫిట్ చేసుకోవాలి. థ్రెడ్ వచ్చేసి మీరు జీరో సైజ్ ఉండేలాగా తీసేసుకోండి. ఓకేనా? ఒక కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావించు క్లాత్ ఉండేలాగా చూసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టిన తర్వాత మనకి థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుందన్నమాట. రెగ్యులర్ అయితే లూజ్ లూజ్ అనేది ఉంటుంది కదా, ఇదిగోండి ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టుబడిపోయింది. ఇప్పుడు ఈ థ్రెడ్ ని మనం బయటికి లాగినా కూడా బయటికి రాకుండా గట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ చిన్న సీక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సింగిల్ ఫుట్ కి అడ్జస్ట్మెంట్ చేసుకొని చూపించినాను కదా, ఇప్పుడు డబుల్ ఫుట్ తో కూడా మనకి సన్నగా అంటే ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ డబుల్ ఫుట్ తో వేసుకునేటప్పుడు నీడిల్ వచ్చేసి ఈ రెండు ఫుట్లకి మధ్యలో ఉంటుంది కదా, ఈ మధ్యలో నేను నీడిల్ని ఒక పాదం వైపునకు వచ్చేలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి పాదాన్ని కొంచెం పైకెత్తి మనకి ఇదిగోండి ఈ కత్తెరతోని రివర్స్ లో కొంచెం మెల్లిగా టచ్ చేయాలన్నమాట. ఈ పాదాన్ని ఈ విధంగా టచ్ చేయడం వల్ల ఇదిగోండి మనకి ఇక్కడ పాదం పక్కకే వచ్చేలాగా నీడిల్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఏ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ డబుల్ ఫుట్ తో వేసుకున్నా కూడా మనకి ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇదిగోండి మనకి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నీట్ ఉంటుంది. థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఈ విధంగా నీట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ కి స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను డబుల్ ఫుట్ పైన థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు సింగిల్ ఫుట్ అయినా కూడా ఇందాక యూ షేప్ లాగా ఒక చిన్న సీక్ పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా, ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సింగిల్ ఫుట్ మీద అయినా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను డబుల్ కుర్తాని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మిగతా పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరిన నీట్ గా హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే పైనుంచి ఒక కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్ గా నీట్ ఫినిషింగ్ తో వచ్చేస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ అయినా డబుల్ ఫుట్ అయినా చిన్న అడ్జస్ట్మెంట్ అంటే సింగిల్ ఫుట్ కి మనకి ఇదిగోండి ఇక్కడ చిన్న స్టాప్లర్ పిన్ యూజ్ చేసుకొని చేసుకున్నాం కదా, ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ థ్రెడ్ పైపింగ్ అనేది లూజ్నెస్ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అయితే ఇది వచ్చేసి నేను నడుము భాగానికి పెట్టి కుట్టి చూపించినాను కదా, మీకు ఒకవేళ రౌండ్ నెక్ అయినా లేదంటే కార్నర్స్ తిరుగుతున్న మూలల దగ్గర అయినా కూడా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ముడత లేకుండా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా, అది కూడా సింగిల్ ఫుట్ అయితే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, డబుల్ ఫుట్ అయితే ఎలాంటి టిప్స్ తీసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఆ వీడియోస్ సంబంధించి లిస్ట్ మొత్తం కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ లేదంటే పలక మీద అయితే పలక మీదకి ఎక్కడ కూడా ముడత లేకుండా ఈజీగా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ ఫుట్ అయినా డబుల్ ఫుట్ అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల లూజ్నెస్ అనేది రాకుండా టైట్ వచ్చేలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.